అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? విజయనగరం జిల్లా విజయనగరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి తనీరాలైనటువంటి కోలగట్ల శ్రావణి మనతో పాటు ఉన్నారు. ఆవిడని తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఈరోజు ఆల్రెడీ ఇంటింటి ప్రచారం అయితే మీ నాన్నగారి తరపు మీరు చేస్తున్నారు, ఏ విధంగా ప్రజల స్పందన వస్తుంది? డెఫినెట్గా చాలా బాగుంటుంది కదండి, ఎందుకంటే 5 ఏళ్ళ గతానికి వెళ్తే నవరత్న పథకాలు అని చెప్పేసి మేము పట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళడము, అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ నవరత్న పథకాలు ప్రతి ఒక్క ఇంటికి ఇస్తామని చెప్పడము, ఈ 5 ఏళ్ల పాటు కూడా అదే పరిపాలన చూశారు. ఎక్కడా కూడా లంచగొండితనం అనేది కాన్సెప్టే లేదు. ప్రతి ఒక్క పథకము కూడా చూసిందల్లా ఏంటి అంటే క్యాస్ట్ చూడలే, రిలీజియన్ చూడలే, పార్టీ చూడలే. చూసిందల్లా ఏంటి అంటే అర్హత ఉందా లేదా, అర్హత ఉంటే ఖచ్చితంగా ఆ ఇంటికి ఆ పథకం వెళ్లాల్సిందే. అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబం కూడా ఖచ్చితంగా ఎన్నో పథకాలు పుచ్చుకున్నారు, ఒకటి కంటే ఎక్కువ పథకాలే పుచ్చుకున్నారు. ఆసరా కానీ, అమ్మఒడి కానీ, ఇట్లా చేయూత చేదోడు, ఇవన్నీ ఎన్నో పథకాలు పుచ్చుకున్నారు. సో 5 ఏళ్ల పరిపాలనకు ముందు మేము నవరత్న పథకాలు పట్టుకొని వెళ్ళాం, 5 ఏళ్ల తర్వాత నవరత్న పథకాల కంటే మించిన ఎన్నో పథకాలు పుచ్చుకున్నారు. కాబట్టి మేము ఓటు అడగడానికి వెళ్తే అర్హత ఉన్నది మీకేనమ్మా, 5 ఏళ్ళకి ఒకసారి కనిపించే నాయకులు మాకొద్దు, మా నిరంతరం ప్రజలతో ఉంటూ ప్రజల పక్షాన్ని ఉంటూ విజయనగరాన్ని ఇంత సుందరవందనంగా ఇంత సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసిన స్వామి అన్నకే మా సపోర్ట్ అని చెప్పడం మాకు ఇంకా బూస్టప్గా కూడా ఉంటుంది యాక్చువల్లీ. అంటే మరోవైపు చూసుకుంటే ఇక్కడ అభివృద్ధి చెందలేదు అని చెప్పేసి అయితే ఒక ఆరోపణలు అయితే వస్తున్నాయి, దాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు? అదే ఇప్పుడు అభివృద్ధి చెందలేదు అంటే అంటే పచ్చకమ్మర్లు ఉన్నోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు, ఒకరి ఎదుగుదల చూసి సహించలేనోడు ఎంత చేసినా సరే వాళ్ళకి లేదు అన్నట్టుగానే ఉంటుంది. విజయనగరం అంతా కూడా సెంటర్స్ డెవలప్మెంట్ ఇప్పుడు బయటికి కనిపిస్తున్న అభివృద్ధి అయితే ఇంకా పెద్ద చెరువు కానీ, ఆచంట గార్డెన్స్, ఎంతోమంది విగ్రహాలు పెట్టడము, వాటర్ ఫౌంటైన్లు, ఇవన్నీ బయటికి కనిపిస్తున్నవి. బయటికి కనిపించకుండా ఆ వీధి వాళ్ళే ఆ ఊరు వాళ్ళకే తెలిసినవి ఏంటి అంటే సుమారు 11 వాటర్ ట్యాంకులు విజయనగర వ్యాప్తంగా కట్టించడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఇంటికి కూడా నీటి సరఫరా నేడు అందుతుంది. గతంలోని గత గవర్నమెంట్లో ఉన్నప్పుడు 5 రోజులకు ఒకసారి వచ్చే నీరు ఇప్పుడు ప్రతి ఆల్టర్నేట్ డేస్ ఇప్పుడు నీటి సరఫరా ఉంటుంది అంటే అది కాదా మార్పు, అది కాదా అభివృద్ధి అని అడుగుతున్నా. ప్రతి ఒక్క వీధిలో కూడా వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళే చెప్తున్నారమ్మా, అమ్మ మేము అడగగానే రోడ్ వేయించారు, మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, ఎగ్జాంపుల్ బుచ్చనుకోనే చెరువు, ఆ చుట్టుపక్కల ఉండే ఇల్లులు కనీసం అన్నం మెతుకు నోట్లో పెట్టాలన్నా సరే ఆ కంపు భరించలేనంత, అన్నం కూడా సహించేది కాదు, చిన్న చిన్న పిల్లలకి అనారోగ్య పాలయ్యేవారు. ఇప్పుడు వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు అంటే ఆ చుట్టూరా కూడా బుచ్చనుకోనే చెరువుని ఇవిడ వాకింగ్ ట్రాక్ వేసి అందరికీ కూడా ఆరోగ్యపరంగా చేశాము. సో వాళ్ళకి ఎంత చేసినా సరే కనిపించదు కాబట్టి వాళ్ళని ఒప్పించాల్సి మెప్పించాల్సిన అవసరం మాకు లేదు. కరెక్ట్గా చెప్పాలంటే ప్రజలు మనతో ఉన్నారు, ప్రజలు జరిగిన మార్పుని గ్రహించారు, వాళ్ళ కుటుంబం సైతం వాళ్ళ వీధి సైతం అభివృద్ధి చెందిందని వాళ్ళు నమ్ముతున్నారు, వాళ్ళు మాతో ఉంటే చాలు. ఇంకోటి నాన్నగారు ఆల్రెడీ ఇప్పటికే 365 రోజులు గడప గడపకి ప్రోగ్రాంలు అయితే ప్రజలతో మమేకమై ఉన్నారు, మళ్ళీ ఈ రోజు ఎలక్షన్ క్యాంపెయిన్ ముందుకెళ్తున్నారు, అయితే అప్పటికి ఇప్పటికి తేడా ఏమైనా కనిపిస్తుందా? డెఫినెట్గా కనిపిస్తుంది, ఎందుకంటే గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రతి ఒక్క గడప తొక్కడం జరిగింది, వాళ్ళ ఇంటికి ఏ సంక్షేమ పథకాలు వచ్చాయో ఒకసారి మాట్లాడడం జరిగింది. దానితో పాటు చేసిన ప్రభుత్వం చేసింది ఏంటంటే ప్రతి ఒక్క సచివాలయంకి కూడా 20 లక్షలు శాంక్షన్ చేశారు. సో ఆ గడప గడపకి ప్రోగ్రామ్ అయిపోగానే ఆ 20 లక్షలు శాంక్షన్ చేసిన డబ్బులతో అడప తడప ఉండిపోయిన ఆ కొన్ని పనులు కూడా మేము పూర్తి చేశాం. కాబట్టి గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమానికి ఇప్పటికీ చాలా మార్పు ఉంది, ఆ మిగిలిపోయిన కొన్ని పనులు కూడా మేము చేసి ఉన్నాము. నాన్నగారు ఇంకోటి చెప్తుంది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నారు, అవన్నీ చేసి చూపించిన వాటితో పాటు వచ్చే 5 ఏళ్లలోని ఎక్కడా కూడా సమస్య లేని విజయనగరంగా అందరం కలిపి తీర్చిదిద్దుకుందాం, ఇంకొక అవకాశం ఇవ్వండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైతే చేసి చూపించారో ఆ నాయకులనే ప్రజలందరూ కూడా ఖచ్చితంగా నమ్ముతారు. సో వచ్చే 5 ఏళ్ల పరిపాలనలోని ఖచ్చితంగా నాన్నగారు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటారు కూడా తెలియజేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి వన్స్ మోర్ సోమన్న అనే నినాదంతో మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా అయితే మేమే గెలుస్తాము, నాన్నగారికి అయితే భారీ మెజార్టీ తీసుకుని వస్తామని చెప్తున్న పరిస్థితి కోలగట్ల వీరభద్రస్వామి తనయురాలైనటువంటి కోలగట్ల శ్రావణి అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.